జిల్లా కలెక్టర్తో పాటు కాబూలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చుక్కల భూముల విషయంలో ప్రత్యేక చర్య తీసుకోవడంతో జనవరి చివరి నాటికి కావలి ప్రాంతంలో చుక్కల భూముల సమస్య పరిష్కారమవుతుందని కావలి ఆర్డీఓ సేనా నాయక్ పేర్కొన్నారు. శనివారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సేనా నాయక్ విలేకరులతో మాట్లాడుతూ కావలి డివిజన్లో చుక్కల భూముల సమస్య శాశ్వతంగా జనవరి చివరి నాటికి పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఈ విషయమై ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించడం జరిగింది. అందరికీ నమస్కారం. మనకు కావలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముఖ్యంగా కావలి టౌన్లో చాలామంది గృహాలకు సంబంధించిన డాటెడ్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పేసి చాలా సందర్భాల్లో గౌరవ శాసనసభ్యుల వారికి, జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆర్డీఓ ఆఫీస్కి కూడా రావడం జరిగింది. అయితే దీని మీద ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు గారు, శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కలెక్టర్ గారి వద్ద కలిసి, జేసీ దగ్గర కలిసి, తర్వాత మాకు కూడా నిరంతరం దీని గురించి పర్యవేక్షిస్తూ మొత్తం ఎంటైర్ టౌన్కు సంబంధించిన ఏదైతే డాటెడ్ ల్యాండ్ ఉందో అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పేసి పలుమార్లు వారి సూచనలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగానే మొత్తం కూడా టౌన్తో పాటు మన కాన్స్టిట్యున్సీ కావలిలో 4 మండలాలు, అదేవిధంగా డివిజన్లో ఉండే 10 మండలాలు కూడా పూర్తిగా నివేదిక మనం డాటెడ్ ల్యాండ్ ఎక్కడ కూడా లేకుండా ఏ ఒక్క రైతు కానీ, ఏ ఒక్క ఇంటి యజమాని కానీ, విఆర్ఓ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టరేట్ కానీ ఎక్కడ తిరగకుండా స్వయంగా మేమే తయారు చేసి అన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదిక పంపించడం జరిగింది. మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొత్తం అన్ని డివిజన్ల నుంచి కన్సాలిడేట్ చేసి గవర్నమెంట్ వారికి పంపించి వచ్చే సంవత్సరం జనవరి ఎండింగ్లో జీవో తెప్పిస్తారు 100%. అప్పుడు మన డిస్టిక్లో ఏదైతే ఈ చుక్కల భూములకు సంబంధించి ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు ఎవరు కూడా పడవలసిన అవసరం లేదు. భవిష్యత్ అంతా కూడా చుక్కల భూములు లేకుండా ఉండే జిల్లాగా, ఏ రైతు కూడా చుక్కల భూములతో ఇబ్బంది పడకుండా వచ్చే రోజులు వస్తున్నాయి. అది పూర్తిగా మన కావలి కాన్స్టిట్యున్సీకి సంబంధించి మన గౌరవ శాసనసభ్యుల వారికి మరియు మా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.